వాక్యాల్లో మనందరికీ కూడా సుపరిచితమైన వాక్యాలు ఉన్నాయి. గొల్లలు, జ్ఞానులు, యోసేపు, మరియమ్మ, దూత, హేరోదు రాజు, ఈ పేర్లన్నీ మనందరికీ తెలుసు. ఈ రోజున మనము ఈ యొక్క వర్తమానం వినడానికి వచ్చిన మనమందరం కూడా జ్ఞానులము కాదు, కనీసం 4 గొర్రెలు ఉన్న గొల్లలము కూడా కాదు. అయినా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో ఈ వర్తమానం వినడానికి మనకు ఆయన కృప చూపించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈ రోజున మీకు ఇచ్చే వర్తమానంలోకి మనం వెళ్ళకముందు లేఖన భాగాన్ని జస్ట్ అట్లా ఒక్కసారి టచ్ చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చదవగలిగిన పాస్టర్స్ దగ్గర మైక్ ఉంచండి. అయ్యగారులు గట్టిగా ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయాల్సింది మనం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, నీ ప్రసన్నత కోసం నీ సన్నిధానానికి వచ్చాం. నీవు మాట్లాడితేనే అర్థమవుతుంది. ప్రభా, నరుడను నన్ను నీ సిలువ చాటును మరుగు చేసి మాట్లాడండి. నీ కృపవాత్సల్యతను బట్టి పలకరించండి. నీ పలుకుకై మేము వచ్చాము నాయన. చాలా దూరంగా నీ ప్రజలు వచ్చారు. కనికరముతో నీ జనులను పలకరించండి, ఆదరించండి. ఏ కట్టుతో, ఏ గాయముతో, ఏ ఆయాసముతో, ఏ స్వరం విని వారు ప్రభా ప్రభలిల్లి విస్తరించబడాలని ఆశపడొచ్చారని కార్యము జరిగించండి. నీవే నన్ను మమ్మల్ని అందరినీ స్వాధీనంలోంచుకొని నడిపించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. కృష్ణదేవుని బిళ్ళారా, జ్ఞానులు దేవుణ్ణి చూడడానికి వచ్చారు. చూడగానే మరియను, యోసేపును, మరి బాలుడైన యేసును కూడా చూసినారని మనం చూస్తున్నాం. జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చి వారి పెట్టెలు విప్పారు. వారి పెట్టెలు విప్పి వారు కానుకలుగా 3 విషయాలు తీసుకొచ్చారు. 1 బంగారం, 2 సామ్రాణి, 3 బోళం. మీ అందరికీ తెలుసు బంగారము, సామ్రాణి, బోళం. అందరు చెప్పండి, బంగారము, సామ్రాణి, బోళం. మరొకసారి చెప్పండి, బంగారము, సామ్రాణి, బోళం. ఈరోజు ఈ 3 పదాల్లో నుండి ఒక పదం గురించి నేను మీకు బోధిస్తాను. దాని పేరు సామ్రాణి. అందరు చెప్పండి, ఏంటి గురించి చెప్తున్నాను నేను? యేసుక్రీస్తును ఆరాధించాలంటే బంగారం కావాలి, యేసుక్రీస్తును ఆరాధించాలంటే సామ్రాణి కావాలి, యేసుక్రీస్తును ఆరాధించాలంటే బోళము కావాలి. ఒకవేళ సామ్రాణి గురించి మనం ఆలోచన చేస్తే, మీ అందరూ కూడా ఇప్పుడు వట్టపల్లికి వెళ్ళి తీసుకొస్తాం సార్, సామ్రాణి ఎట్లయినా వట్టపల్లిలో దొరుకుతుంది, మాకు ముందే చెప్పలేరు కదా మరి అంటే, ఆ రోజుల్లో ఉన్న జ్ఞానులకి ఈ రోజుల్లో ఉన్న మీకు మనకు అందరికీ తేడా అదే. వస్తుపరమైన సామ్రాణి గురించి ఎప్పుడు తాతాలు ఆడుతూ ఉంటాం, పాకులు ఆడుతూ ఉంటాం. అసలు యేసు ప్రభువును ఆరాధించాలి. ఈరోజు దినాలలో యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు స్తుతించాలి, ఆయన దగ్గరికి వచ్చి కీర్తించాలంటే మొట్టమొదట నువ్వు జ్ఞానివై ఉండాలి. ఇక్కడ PhDలు చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అసలు లేరు. మహా అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఉండొచ్చు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉండొచ్చు, మహా ఇంకో మాట చెప్పాలంటే అసలు చదువురాని వాళ్ళు కూడా ఉండొచ్చు. మొదటి మెట్టులోనే క్రీస్తును ఆరాధించడానికి మనం యోగ్యత కలిగిన వాళ్ళము కాదు. కానీ ఆయన ఉచితమైన కృప మనమందరము కూడా ఆయన యొద్దకు రావడానికి, అజ్ఞానులమైన మనల్ని, విద్యలేని పామరులమైన మనల్ని తండ్రి కనికరించి ఆయన కృప చొప్పున మనలందరినీ కూడా జ్ఞానులుగా చేసుకున్నాడు. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టాలి. నా మాటలకు మీరు చప్పట్లు కొట్టకపోతే నాకు ఎక్కడ కూడా అర్థం కాదు మీరు వింటున్నారో వినట్లేదో అని. అసలు నువ్వు జ్ఞానివి అనే విషయం నీకు తెలుసా? అవును, నిజంగా నువ్వు జ్ఞానివే. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము. ఒక్కసారి స్తోత్రాలు చెప్పండి. ఏంటి మూలమంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ చదవాలి, పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారం. వివేచనకు ఆధారం. స్తోత్రాలు చెప్పండి.
ఆ జ్ఞానులు ఖగోళాన్ని చదివి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా దైవ భక్తి కలిగిన జ్ఞానులం. ఏ భక్తి కలిగిన జ్ఞానులం? దైవ భక్తి కలిగిన జ్ఞానులం. మనకందరికీ కూడా ఆస్తులు లేకపోవచ్చు, పిహెచ్డి సర్టిఫికెట్స్ లేకపోవచ్చు, ఖగోళములున్న ఒక నక్షత్రపు చరిత్ర తెలియకపోవచ్చు, లేకపోతే భూమి మీద ఉన్న ఒక వృక్షము గురించిన చరిత్ర తెలియకపోవచ్చు, కానీ మనమందరము ప్రభువును ఆరాధించడానికి వచ్చినాం. ఎందుకంటే వీఆర్ ద వైజ్ మెన్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకు తెలుసా? మనము ఆ జ్ఞానులము. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చి ఈ రోజున అంటరాని స్థితిలో నుండి సమాజములోకి వెలువయ్యే స్థితిలో నుండి ఇదిగో సంఘములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి నిన్ను తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఆయనందు ఆయనను గురించిన జ్ఞానమునిచ్చి నిన్ను జ్ఞానిగా చేసి ఆయనను స్తుతించడానికి తీసుకొచ్చాడు. అందుకే ఆ జ్ఞానివి నీవే, అజ్ఞానివి నీవే. పక్కలో ఉన్నతో చెప్పండి, అమ్మో మనమే జ్ఞానులమని చెప్పాలి. ఇదే మాట చెప్పాలి, పక్కన తొందరగా ఫాస్ట్గా చెప్పాలి. నేను ముందే కోపంలో ఉన్నాను, నా కోపం దిగాలి అంటే మీరందరూ యాక్షన్ చేయాలి. ఇప్పుడు చెప్పండి పక్కనతో, నీవే, నువ్వు జ్ఞానివి కావా అజ్ఞానివా? చెప్పండి, చేయబట్టుకో, వానికి డౌట్ ఉంది. ఇప్పుడు ఎవరు జ్ఞానివి? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళే. మీరు ఎప్పుడైనా చూడండి, వడ్డీ అనే గ్రామం ఉంది మా ఊరు పక్కన. అక్కడ శామ్యుయెల్ గారు అని ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ ఉన్నారు. వాళ్ళ తల్లి పేరు ఏదో పేరు ఉంటుంది, ఆ పేరు చెప్తాను. ఆమె చదువుకోలేదు అస్సలు, ఆమెకు అక్షరము రాదండి, అక్షరము రాదు. ఆ తల్లి చక్కని బైబుల్ చదువుతుంది. స్తోత్రాలు చెప్పండి. ఏం చదువుతుంది? చక్కని బైబుల్ చదువుతుంది. మీకు అక్కడి దాకా ఎందుకు వెళ్ళారు? నారాయణఖేడ్లో రాములు అన్నాని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వ్యవసాయం చేసుకునేవాడు. ఆ వ్యక్తి ఈరోజు బైబుల్ చదువుతూ ఉన్నాడు. ఒక్క అక్షరం రాని వ్యక్తికి బైబుల్ పరిజ్ఞానములో బైబుల్ చదువుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే విద్య లేని మన స్థితులను విద్యావంతుల కంటే ఉన్నతమైన స్థితికి మార్చగలిగిన మహాదేవుడు మనము నీవు ఆరాధిస్తున్న దేవుడు. అయితే ఇప్పుడు జ్ఞానమునకు మూలం, నువ్వు జ్ఞానివి అయిపోయావు కదా, మరి సామ్రాణి తెచ్చావా? సామ్రాణి తెచ్చావా? సామ్రాణి కావాలి ఇప్పుడు దేవుడికి. దేవునికి నీవు సామ్రాణి అనగా ధూపం. మీరు ఆలోచన చేయండి, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి. కనీసం అదన్న తెచ్చిరా, అది దేలే. పండుగ రోజున క్యాండిల్ పెడతారు, దీపారతులు పెడతారు, మా రైపల్లిలో పెట్టి ఒక టెంకాయ పెట్టుకొస్తారు, పాస్టర్ కొట్టుకోవాలో పాస్టర్ కొట్టుకోవాలో, కానీ దాంట్లో దీపారతిలో రెండు దీపాలు పెట్టి దీపము పెట్టి కొంతమంది దీపాలు వెలుగుతుంటే కొంతమంది దీపాలు ఆరిపోతుంటాయి. మొత్తం మీద అయితే టెంకాయ మాత్రం బ్యాగులోకి వచ్చేది. వినండి, ఇప్పుడు సామ్రాణి కావాలా? సామ్రాణి అనేది దేవుని యొక్క సముఖంలో దేవునికి మనుష్యునికి కలిపే ఒక సంబంధం. ఇది బలిపీఠము కట్టి బలిపీఠం మీద నిప్పులతో వేయబడ్డప్పుడు ఆ బలిపీఠము నిప్పులో కాలుతున్న ద్రవము నుండి వచ్చే పొగ ద్వారా, ఆ సుహాసన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనుష్యునికి చేరువవుతాడు అనేది ఆ కాలములోని సంకల్పము కలిగిన స్థితి. ఇప్పుడు ధూపం కావాలి, ధూపార్తి కావాలి అంటే మీకు ఒక విషయం చెప్తాను. ఈ ధూపార్తి సమయంలో మనము లూకా సువార్త చదివినట్లయితే 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు యాజక ధూపము వేస్తూ ఉన్నప్పుడు, యాజకత్వము చేస్తూ ఉన్నప్పుడు ఆయన ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలబడి అని రాస్తుంది. చూడండి, అంటే ధూపము వేస్తున్నప్పుడు దైవ ప్రసన్నత, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క సైన్యం ఆ మనుష్యునికి దగ్గరయ్యేది అన్నమాట. దేవునికి దగ్గరయ్యేది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి, మనము అరటి పండ్ల బండి మీద అరటి పండు కొనుక్కుంటే అది మనం ఇంటికి తీసుకుపోతే మనదవుతుంది, అదే ఇంటికి తీసుకుపోయిన పండు తీసుకొచ్చి దేవుని దగ్గర పెడితే నైవేద్యం అవుతుంది. నైవేద్యము కావాలి,
ఈరోజు క్రైస్తవులకు ఎట్ట అయిపోయిందంటే వంట ఇంట పట్టని భక్తి ఎక్కువైపోయింది. ఆ దేవునికి ఏమి పట్టదు, వస్తుపరమైన ఆలోచన. కానీ ఈ రాత్రి నువ్వు ఈ వర్తమానం వినగలిగితే నువ్వు దేవునికి దూరము కాలేవు, దేవునికి సమీపంగా వస్తావు. నువ్వు ధూపము వేయాలి. ధూపం వేయాలంటాడేంది, ఈయన కొత్త బోధ చేస్తున్నాడా? వింటుంటే అర్థమవుతుంది. ధూపము అనగా ఏమిటో తెలుసా? ధూపము అనగా ఏమిటో తెలుసా? 141వ కీర్తన 2వ వచనం చదువుదాం. 141వ కీర్తన 2వ వచనము చదువుదాం. నా ప్రార్థన ధూపము వలెను. సపోర్ట్ల గుడ్ దేవుని మహిమపరచండి. నేటి దినం నూతన నిబంధన కాలములో ధూపము అనగా ఏమిటో తెలుసా? ప్రార్థన. అందరు చెప్పండి, ఏంటిది మరొకసారి? ఎంతమంది ఉదయం లేవగానే ప్రార్థన చేసారు? ప్రార్థన చేయనికి లేచిరా, లేచినమని ప్రార్థన చేసిరా? సత్యం చెప్పాలి. కొంతమంది లేచినందుకు ప్రార్థన చేస్తారు. ఏమని లేస్తారు, ఏమని చేస్తారు తెలుసా? తండ్రి రాత్రి అంతా తేలు గరవకుండా పాము గరవక, మనం బాగా వండబెట్టిన గురుకలు కొట్టిన పక్కలు ఉన్నకు బాధ కాకుండా కాపాడినందుకు నీకు వందనాలు. పొద్దుగా లేచిన తండ్రి సీపరి కట్టాడుందో జాడ కట్టాడుందో. కానీ నేను ఒక మాట చెప్పనా, లేచినందుకు ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేయడానికి మనం లేవాలి. ధూపము అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? అది ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైతే ముందుకు పోదాం. ధూపము అంటే ఏమిటంటే ప్రార్థన. అంటే ఇప్పుడు సామ్రాణి అంటే ఏంటిది చెప్పండి. ఇంకా ఇంత ఇచ్చి చెప్తున్నాను. సామ్రాణి అనగా ప్రార్థన. ప్రార్థన నువ్వు చేయడం ద్వారా, ప్రార్థన నువ్వు చేయడం ద్వారా దేవునికి అతి చేరువగా అయిపోతావు. ఈ ప్రార్థన జీవితం, ఈ ప్రార్థన అలవాటు ఎట్లుంటుందో కొన్ని విషయాలు చెప్తాను, వినండి. నేను అన్ని పోగొట్టుకున్నాను. చదివే దినంలో విద్య రాలేదు, ఆస్తి లేదు, ఆరోగ్యము లేదు, అన్నీ పోయినాయి. జీవితంలోకి నేను కలిగి ఉన్నది ఏది లేదు, కలిగి ఉండాలనే ఆశ కూడా లేదు. సమస్తము పోగొట్టుకుని ఎటుతోచని స్థితిలో, ఇదిగో చేతులన్నీ ఖాళీ, పేరంతా చెడ్డది, అలవాట్లన్నీ చెడ్డవి, జీవితమంతా పాడైపోయిన స్థితిలో ఒకే ఒక్కటి అన్ని పోయినా నేను పట్టుకున్నది ఒకే ఒకటి మిగిలిపోయింది. అదేంటంటే ప్రార్థన. అన్ని పోగొట్టుకున్నాను కానీ ప్రార్థన మాత్రం నేను పోగొట్టుకోలే. ప్రార్థన ఒక్కటి పట్టుకొని ఆ ఒక్క ప్రార్థన వల్లిస్తూ, ఏడుస్తూ, నవ్వుతూ, ఇదిగో నా ప్రతి సమయంలో దేవుణ్ణి అడుగుతున్నాను, తండ్రి నీ కనికరము తప్ప ఇక నాకు ఇంకొకటి లేదయ్యా. నువ్వు కరుణిస్తే కానీ, నువ్వు ఆదరిస్తే కానీ, నువ్వు ఇదిగో ఈ ప్రార్థనకు జవాబిస్తే కానీ నా జీవితం ఇక లేదు అని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన నేను ఏవైతే పోగొట్టుకున్నానో, ఏవైతే కోల్పోయానో, ఏవైతే లేవని ఏడుస్తున్నానో, ఆ ప్రార్థన తిరిగి ఒకటి ఒకటి ఒకటిగా నాకు దేవుడు తిరిగి ఇచ్చాడు. ప్రార్థన అంటే అంత ఈజీ కాదు. చాలామంది ప్రార్థన చేయమంటే అన్నం ప్రార్థన చేస్తారు. కొంతమందికి అన్ని ప్రార్థనలు వస్తాయి కానీ దేవునితో పోరాడే ప్రార్థన నీకొచ్చా? ఒక్కసారి ఆలోచన చేయండి. రాత్రి ఈ ధూపము సామాన్యమైనది కాదు. ఈ ధూపము నీ దరిద్రతను తొలగించేది. బైబిల్లో మీ అందరికి సుపరిచితమైన ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. ఆయన గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన వంటి వాడు ఆ దేశములో ప్రాంతములో లేడు. ఆయన పేరు యోబు. వినండి, యోబు అనబడిన ఆ వ్యక్తి ఎంతటి సంపన్నుడు అంటే, ఎంత సంపన్నుడో అంత ప్రార్థన పరుడు కూడా. తన పిల్లలందరూ ఇట్లా మనలా కూర్చుంటే దావత్లకు పోయి పిల్లలు ఏమైనా తప్పు చేసిరేమని ఉదయం రేయి మొదటి జామున లేచి బలి అర్పించి ప్రార్థన చేసే వ్యక్తికి అందరూ చెప్పాలి పోయింది అని చెప్పండి.
గట్టి చెప్పాలి. ఆస్తి, పిల్లలు, భార్య, ఆరోగ్యం, క్షేమం, పనులు మొత్తం పోయింది. ఎవ్రీథింగ్ హీ లాస్ట్. అట్లా అని కూర్చొని ఉండగానే ఒకడు పరిగెత్తుకుని వచ్చయ్యా, పలాని అమోరీయులు వచ్చి మన యొక్క మంద మీద పడి మన మందనంతా చంపి తక్కినని ఎత్తుకొని పోయారు, నేనొక్కడే మిగిలొచ్చాను. ఆ మాట విని ఇంకా ఇట్లా గుట్కీలు మింగుతున్నాయి. ఇంకొకటి పరిగెత్తుకుని వచ్చి, అయ్యా పక్కనున్న వాడు వచ్చి, ఇదిగో మనకున్న ఇదిగో గొర్రెలు మందలు మేకలు ఇవే కాదు, ఇంకా తక్కిన మన పంటంతా పాడు చేశాడయ్యా అని చెప్తుండు. ఇంకా అట్లా వింటూ రెండవ దెబ్బ పడ్డదో లేదో ఇట్లా మళ్ళొక మాట వినగానే ఇంకొకటి వచ్చి, అయ్యా మన పిల్లలందరూ కలిసి ఆ ఇంట్లో విందు జరుగుతూ ఉంటే ఇస్కరేనుల తుఫాను వచ్చి ఇంటి మీద పడి అందరు చచ్చిపోయారు, నేను ఒక్కడిని మిగిలొచ్చాను అన్నాడు. అట్లా అని కొంచెం ఇంకా ఆలోచన చేస్తూ ఉండగానే ఇంటికి రాగానే భార్య ఒక మాట ఉంది, నువ్వు దేవుణ్ణి దూషించు, నేనుంటా లేకపోతే నేను వెళ్ళిపోతా. దెబ్బ మీద దెబ్బ. అటు ఆస్తి పోయింది, ఇటు పిల్లలు పోయినరు, ఇటు భార్య పోయింది. అంత కాగిపోలేదు, శరీరము కుళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయింది. శరీరంలో రక్తము చీముతో ఒక్క గడ్డ 600 grams కంటే పైన ఉందంట. అంటే 1/4 kilo 1/4 kilo గడ్డలు. కన్నుకిట్లయితే కన్ను ముసుకపోయింది, ముక్కుకి జస్ట్ 2 నాసిక రంధ్రాలే ఉన్నాయి అంతే. శరీరంలో పండుకోవడానికి లేదు, గోక్తున్నాడు, రక్తం గారుతుంది, చీము గారుతుంది, కుక్కలు నాకుతున్నాయి, భోజనము తిందామా ఆరోగ్యము లేదు, నోటికి నీళ్లు తాగుదామా చేతుల్లో బాగలేదు. అదొక్కటి అయిపోయింది అనుకుంటున్నావా? వెంటనే స్నేహితుల రూపంలో వచ్చిన అపవాది వాళ్ళతో మాట్లాడుతుంది, ఎందుకు రా నువ్వే నీతిమంతుడవా, ఇంతకంటే ఇంకా జీవితం ఎవడికి లేదా, ఎందుకు బ్రతుకుతున్నావు రా చచ్చిపో. స్నేహితులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సర్వం కోల్పోయిన యోబు, సమస్తము వదులుకున్న యోబు, ఆయన జీవితంలో ఒక్కటి మరిసిపోలే, దాని పేరే ప్రార్థన. చప్పట్లు కొట్టు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్, సమస్తము పోయింది కానీ ఒక్కటి వదిలిపెట్టలేడు, దాని పేరు ప్రార్థన. దుకాణానికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఆయనకు ఓపిక లేదు, క్యాండిల్ పెట్టలేదు, అగరబత్తి పెట్టలేదు, వంకాయ టెంకాయలు పెట్టలేదు, కానీ ఆయన ఉన్న చోటున ఉన్న పరిస్థితుల్లో ఒక మాట చెప్తున్నాను, దైవ సేవకునిగా నువ్వు బాత్రూమ్ నుండి ప్రార్థన చేసిన దేవుడు ఆడికి వస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంతటి దీన స్థితిలో నువ్వు ఉండి దేవుణ్ణి అడగగలిగితే. యోబు అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హీ ప్రేస్ అండ్ ప్రేస్ అండ్ ప్రేస్. ప్రార్థన ధూపం వేస్తూనే ఉన్నాడు. బాగా వినండి, ఆ ప్రార్థన ధూపం వేస్తున్నాడు. వాళ్ళ స్నేహితులు వచ్చిర్రు, యోబు మమ్మల్ని క్షమించండి రా. స్నేహితులు వెళ్ళి దేవునితో అడుగుతున్నారు, దేవా యోబుని అడుగుమను, వే యోబు మిమ్మల్ని క్షమించు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను కాదు మిమ్మల్ని క్షమించాల్సింది, నా సేవకుడైన యోబు మీకోసం ప్రార్థన చేస్తే నేను మీకు క్షమిస్తానన్నాడు. బైబిల్ సెలవిస్తుంది ఈ మాట జాగ్రత్తగా వినండి, ఈ ధూపం మనిషికి కంటికి కనబడదు. చాలామంది ఏమంటారు తెలుసా, ఏడికి పోయిన చర్చికి పోయిన ఊకేం పోతారా చర్చికి, ఫాస్టింగ్ ప్రేయర్ ఏం చేస్తారా, యావ్వా రాగాలు ఇట్లా ఉంటాయి. రే మీ అమ్మ అడిగి ఊకే పంతులతోనే ఏం పనిలేదారా, ఊకే గుడి కూర్చోండి, ఇంటికాడ చుట్టాలు వచ్చింది, ఏం తెలియదు కదా, తెలియదు వాళ్ళకి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యోబు ప్రార్థన చేయగా దేవుడు ఆయన పూర్వస్థితి మరల అనుగ్రహించను. చప్పట్లు కొట్టు. యోబు ప్రార్థన చేయగా దేవుడు అతని పూర్వస్థితి, చెప్పు చింతించిండా ప్రార్థించిండా, అమ్మా ఎవరు నోట్ల నాలుకుందో వాళ్ళే మాట్లాడండి తల్లి, తొడలు కూర్చున్నాయి అసలుకి అనండి, తొడలు కూర్చున్నాయి ఇప్పుడు చెప్పండి. కుర్చీ మీద కూర్చున్న మా తమ్ముడు ఒక ఆయన ఎట్ట కూర్చున్నాడు చూపోయినా, అంటే మీరు అందరు వెనుకకు చూడదు, మరి మళ్ళీ నన్ను తిట్టుకుంటాడు ఆయన. ఏం చేసిండు
చెప్పండి, మన తీసుకొని మన దీపమారా దిక్కారా విని మొదలారా అన్నాడా? చెప్పండి చెప్పండి అన్నాడా? మరి చెప్తారా? ఇటు చెప్పరా? ఎవరి మీద మన్నేసిండా? ఎవరి ఇంట్లో నన్ను దుమ్మేసిండా? సొంతింటోళ్ళు ఈ రోజులలో ఏమేస్తారు తెలుసా? చూడు వాడు ఎట్లా కట్టిండు బంగ్లా, వాని బంగ్లాలో మన్ను కూడా ఏం కడతారు స్టీవెన్? అమ్మో ఈరోజు క్రైస్తవులని మాటలు వినాలంటే భయం అవుతుంది. కానీ యోబు ఏం చేసిండు? మీకు డౌటా? సత్యమా? చూడండి బైబిల్లో డౌట్ ఉంటే ఎందుకమ్మా నాకు ఆ బాధ. యోబు గ్రంథం తీనాయనా? తీసినవా? ఒక ఆయన ఒకసారి స్టేజ్ మీద కూర్చోబెట్టిన పెద్ద బైబుల్ పట్టుకొచ్చిండు. నేను ఏదో గ్రంథం చెప్తే బైబుల్ అంత ప్రసంగం అయిపోయింది దాకా వెతికిండు కానీ దొరకలేదు ఆయన. అదేసండి బైబుల్ ఉండే అంటే ఇక నేనేం చెప్పదు. అప్పటికి అనేసిన నేను ఖాళీ పెట్టలేదు. మరి యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదువు. 10వ వచనం చదువు. మరియు ఆగాగు 8వ వచనం చదువు. కాబట్టి 7 కాబట్టి 7 ఏండ్లను ఎడ్లను ఏం తమ్మి నయ్యం ఇంకా ఏనుగులు అనలేవు. అందుకే చూడండి సేవకులకు గురువు ఉండాలి. ఒకసారి అంట బైబుల్ కాలేజ్, బైబుల్ కాలేజ్ అంటే ఇప్పుడు హాస్టల్ ఉంటుంది కదమ్మా, ఎంతమందికి బోర్ వస్తుంది? హల్లెలూయా, సలిపెడుతుందా? అవును, నాకెచ్చ గాలి వస్తుంది ఇక్కడికి వెళ్ళి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎవరో పేయి అడగలేనట్టున్నారు. మీ పరిస్థితి ఎంతో, నాది కూడా అంతే. నేను ఇంకా చేతులకు సలి పెడుతుంది, నాకు గౌజులు అడిగితే మా వాడు పక్కలు ఉన్నాడు, అరే నేను గ్లౌజులు వేసుకుంటే వీనికి ఫిట్స్ వచ్చేటట్టుంది, అవి కూడా ఇచ్చేసిన. నా పరిస్థితి ఇప్పుడు 20 రోజుల నుంచి సలికే అని కూడా అవుతుంది. అయినా దేవునికి స్తోత్రం. అయితే ఇట్టనే ఆగు. ఏ ఎడ్లను పోయి ఏండ్లు చేసిన వాగు నీ కథ చెప్తా. బైబిల్ కాలేజీలో పొద్దుగాల 6 గంటలకే లేపి ప్రార్థన చేపిస్తారు. ప్రార్థన చేపిస్తే పాస్టరు ఏం చేయాలి తెలుసా? ఆ వ్యక్తులకు అందరికీ ఒక్కొక్క వచనం అడగాల గురువు. అయితే ఒక పిల్లగాడు కూర్చున్నాడంట, వాడు రాత్రి తినలేడంట, కిచెన్ దిక్కు చూస్తుండంట ఊకే. ఇటు చూస్తే రే లేచి బైబిల్ చదువు అన్నాడంట. అంటే అప్పుడు ఉండి యేసు దోష ఎక్కి అద్దరికి పోయినని చదివిండంట. ఏమెక్కి? అక్కడ ఏముందంటే యేసు దోనే ఎక్కి అద్దరికి, వీడేమో దోష ఎక్కిచ్చేసిండు. ఇప్పుడు మా తమ్ముడు ఎడ్లను ఇడిచిపెట్టి ఏండ్లను ఎక్కిచ్చిండు, ఇంకా వీళ్ళు ఇంకేం ఎక్కిస్తారో? నయ్యం ఇంకా హెలికాప్టర్ ఎక్కేయలేదు యేసుప్రభుకి చెప్పాలా? ఎన్నెడ్లు? 7 ఎడ్లు. ఏడ్చుకుంటూ చెప్తున్నారు మీ మొక్కలు, చెప్పండి గట్టిగా. 7 ఎడ్లు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబీనొద్దకు పోయి మీ నిత్యమును దహన బలి అర్పింపవలెను. అప్పుడు అప్పుడు నా సేవకుడు, నా సేవకుడైన యోబు మీ నిమిత్తము, మీ నిమిత్తము ప్రార్థన చేయను. ఏం చేస్తాడు చెప్పండి అండి? ప్రార్థన. క్రైస్తవుని ఇంట్లో ఏమైనా వాడాలి ఇప్పుడు? సత్యం చెప్తున్నా, అదొక్కటి తప్ప అన్నిన పడతాయి. అదొక్కటి తప్ప నువ్వు ఏమని అడుగు. కొన్ని ఇంట్లోకి విజిటింగ్ ఫోన్కి బంద్ చేసిన నేను పోను. ఎందుకు పోను అంటే ఏం వినాల్సి వస్తుంది ఆ ఇంటికి పోతే. మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు 10వ వచనం చదువు. యోబు, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ సపడ్లు కొట్టలేరే మీరు. అయ్యయ్యో చచ్చా, నాదెంత బతుక అయిపోయి. అడుక్కోవాల్సి వస్తుందమ్మా మీ దగ్గర. ఈ శ్రీకాంత్ అనేటోడు నన్ను అడుగు తీసుకొచ్చిండు అంటే అడుక్కుని జాగ్రత్త తెచ్చాడు. ఏదైనా అడుక్కోవాల్సి వస్తుందమ్మా. అయ్యో ఏసయ్యా, ఎవరి కోసం ప్రార్థన చేసిండు? ఇక్కడ నా పాయింట్ అర్థం చేసుకోవాలి ప్లీజ్.
చాలా మంది క్రైస్తవులు ఏమంటున్నారు ఈరోజు అంటే, దేవుడు మాకు దీవించకొచ్చిండమ్మా అంటున్నారు. దేవుడు అన్నాడు, నీ కోసం నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎప్పుడు దీవించను అన్నాడు. గుర్తుపెట్టుకో, అబ్రహాము అని ఎంతమందికి తెలుసు బైబిల్లో? అబ్రహాముతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడు ఎప్పుడైనా ఎవరైనా చెప్పగలుగుతారా? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా. నువ్వు ఆశీర్వదించబడాలంటే ముందు నీ ఎదుటున్న వారిని ఆశీర్వదించాలి. నిన్ను ఆశీర్వదించడమే ఆ యథార్థ హృదయముతో నిన్ను నేను ఆశీర్వదిస్తే నిశ్చయమైన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యోబు తన గురించి తాను ప్రార్థన చేసుకున్నాడు, తన స్నేహితుని గురించి చేసిందా? తన స్నేహితుని గురించి ప్రార్థన చేస్తే యోబు ప్రార్థన చేయగా దేవుడు అతని ఆ క్షేమ స్థితి మరల దయచేసెను. హల్లెలూయా. రాకపాయే హల్లెలూయా. అన్న వైట్ డ్రెస్లో ఉన్న అన్న ఒకసారి అల్లెలు చెప్పు. తమ్ముడు నీకే ఒక అల్లెలు చెప్పు. ప్రైజ్ లార్డ్. ఏముంది? అతని కోసం ఇతని ప్రార్థన చేస్తే ఎవరి బ్రతుకు బాగుపడుతుంది? ఆయనది బాగుపడ్డది, ఈయనది బాగుపడ్డది. మనం ఏం చేస్తాం? నేను నా ఇంటి వారు ఎవరొద్దు. దేవుడు అన్నాడు, మీరు సుఖంగా క్షేమంగా సౌఖ్యంగా బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయి. అది విడిచిపెడతాం. ఇదిగో ప్రార్థనల రూపాలు మారిపోతాయి. కొన్ని చెప్తాను, ఏమనుకోమాకండి. మంచిగా మొదలు పెడతారు ప్రార్థన. అమ్మా ఉన్నారు ఈయనే పై పై పిల్లలు ఇప్పుడే, ఆ పిల్లలు ఇప్పుడే సలి పెడుతున్నట్టుంది, నోట్ల నాలుక మాట్లాడుతుంది. సరే మంచిది. చాలామంది ప్రార్థన చేస్తుంటాం, మంచిగా స్టార్ట్ చేస్తారు ప్రార్థన. ఎంత బాగుంటుందంటే ప్రభువా, తండ్రి, దేవా, యేసయ్య అన్నీ మొదలుపెట్టినాక మధ్యలోకి రాగానే పడరానోడు గుర్తుకొచ్చిండు అనుకో, ప్రభు అదిగా వాడే అని కాల్చాయి, ప్రభు అదిగా ఆమెనే వాళ్ళ దీపం మారిపోని వాళ్ళు అరే నీ ప్రార్థన ఇప్పటిదాకా మంచిని మొదలుపెట్టింది కదా. అవునా కదా? మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చూడండి, మీరు ప్రార్థన చూడండి, మీరు ప్రార్థన చూసి ఆమె పడరానోళ్ళు ఆమె చేస్తున్నప్పుడు చెప్పండి, మీరు చోలకు పోయి అక్క పలాని మరి అక్క కోసం చేయండి. దానికోసం మనకెందుకు? అది నాకు పొద్దుగానే తిట్టింది. పెండకాడ పెండముఖం దాన పెండముఖపోడ. దేవుని బిడ్డలమైన మనం నీ క్షేమ స్థితి నీకు తిరిగి రావాలంటే ముందు నీ శత్రువుకు క్షమించి నీ శత్రు కోసం ప్రార్థన చేయాలి. ప్రశాంత్ పాస్టర్ గొప్పడు అయిపోయిందంటే ఏం లేదు, సీక్రెట్ ఆడ. మా అప్ప కట్టి పెట్టింది లేదు, మా చిన్న ఆయన తీసిచ్చింది ఏం లేదు. ఇడ ఎవరిచ్చింది లేదు. ఎట్ట పూర్వస్థితి అంటే నా నేను అనేకుల శత్రువు అయినా కానీ నాకెవరు శత్రువు లేరు. స్తోత్రాలు చెప్పండి. నేనంటే ఇట్లా వస్తారు బయటికి, ఆఖరికి వస్తే ఈ ఇద్దరు కూడా, ఈ కొట్టేటోడు ఆ వాయించేటోడు కూడా ఎప్పుడు తీస్తారో నా తిమ్మిరి తీసేటట్టున్నారు. అందుకే ఈ మధ్య నేను కాట్లెస్ మైకే వాడుతున్నాను, ఎందుకంటే వాడు కూడా అరుతు పెట్టినంటే ఏం చేయాలి. నా చుట్టూ హిమాలయ పర్వతాలు లాగున్నారు వీళ్ళు. అందుకే ఈ మధ్య నేను కూడా ఫోటోలు ఎట్టబడితే వాడు ఎట్ట దించిన ఏమంటలేను, ఎందుకంటే కెమెరా తీసేస్తాడేమో ముఖం మీద. ఎక్కడ చూసినా బాధలే, ఎక్కడ చూసినా బాధలే. మీ అందరికంటే ఇంకొక సీక్రెట్ ఉన్నది, అక్కడ కెమెరా కాడు కూర్చున్నాడు చూడు వాడు, ఏం విననట్టుంటాడు కానీ అమ్మా దేవుడా నాయన. కానీ ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి, మీరు నేనేం చేయాలి? ప్రార్థన అంతే. ఆ ప్రార్థన వాళ్ళను దీవిస్తుంది, నన్ను కూడా దీవిస్తుంది. ఇట్ ఈస్ ద సీక్రెట్. సామ్రాణికి కావాలా? పో అల్లడి మానేది దొరుకుతుంది, కొనుకొచ్చుకో, కొనుకొచ్చుకొని పెట్టు, కట్టెలు పెట్టిపోయి దాంట్లో, పడరానలు పిలిచి కళ్ళు పెట్టించిపోయి. అది కాదు సామ్రాణి అంటే, ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం. ముగించాలా చెప్పాలా? చెప్పాలా? ఏం చెప్పమంటారమ్మా? పరిశాన్ అట్లా అయిపోయింది. ఐసీయూలో పేషెంట్ ఉన్నాడు అనుకోండి, మనం ఆడుంటాం బయట ఉంటాం. ఒక ఆయన వస్తాడు మధ్యలో, ఆయా మీరు ఏం బిగులు పట్టకండి,
పేషెంట్ స్పందిస్తున్నాడు, 200,000 కట్టుండి అంటాడు. 200,000 కట్టినాక ఏమైందేమో, డల్ అయిపోయింది పేషెంటు, ఇంకొక 100,000 కట్టుండి అంటాడు. అప్పటికి పేషెంట్ ఆడ పరదేశులం అయిపోతాడు. వినండి, డాక్టర్ వచ్చి ఏమంటాడు చెప్పాలి, స్పందిస్తలేడు సార్ గ్లూకోజ్ ఎక్కలేదు. అప్పటికి 300,000 తీసుకుని పోయండి సారు గ్లూకోజ్. అట్లుంది ఇప్పుడు మీ కథ, నేను చెప్పేటప్పుడు మీరు స్పందించకపోతే ఏసయ్యా. ఏం చేసిండు యోబు? సామ్రాణి అంటే ఏంటిది? జ్ఞానులు అంటే ఎవరు? దేవుని అందు భయభక్తులు గలవారు జ్ఞానులైతే. సామ్రాణి అంటే ఏంటిది? ప్రార్థన. యోబు ఏం చేసిండు ఇప్పుడు చెప్పండి? తన స్నేహితుల కోసము ప్రార్థించక దేవుడు అతని క్షేమస్థితి మరల ఇచ్చి, చదవాలన్న, మరల ఇచ్చి అతనికి యోబు పూర్వ దినములో కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. సలి చప్పట్లు కొడితే నాకు కోపం వస్తుంది చూడండి. హల్లెలూయా. ఏమిచ్చిండు చెప్పండి, ఇప్పుడు ఏం చేసిండు ఆయన? కానీ ప్రార్థన ఆపగలరా? నిన్ను చర్చికి పోకుండా ఆపగలరు, నువ్వు బయటికి రాకుండా ఆపగలరు, నిన్ను ఏమని ఆపగలరు, కానీ నీ ప్రార్థన ఎవడు ఆపగలరు? ఎవరిని ఆపగలరా? ఎవరు ఆపరు. ఆ ఆయుధం నీ దగ్గర ఉంటే నువ్వు పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంతటి స్థితి అయినా కొన్ని సందర్భాలలో పోతాయిలే, కొన్ని సందర్భాలలో దెబ్బలు తాకుతాయిలే, నువ్వు ప్రార్థన ధూపం వేయగలిగితే చాలు, తిరిగి నీ స్థితి మారుతుంది. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే సీక్రెట్ ఏంటి? అవును, సీక్రెట్ ఉంది. నీకు ఒక విషయం తెలుసా, అన్నా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మతం మారినో కులం మారినో దరిద్రదాన దరిద్రవాడని ఇంటికి రాకపోవచ్చు. మనం ఎక్కువ ప్రార్థన పరులు ప్రార్థన చేస్తుంటే మనల్ని ఎవరు సహించకపోవచ్చు. కానీ నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో పరలోకము నుండి దేవదూతలు నీ ఇంటికి వస్తారు. పరలోకము నుండి దేవదూతలు నీ ఇంటికి వస్తారు. ఈ మాట నేను మీకు చూపిస్తాను, దయచేసి ప్రకటనా గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ప్రకటనా గ్రంథం 8వ అధ్యాయం గట్టిగా. హోలీ స్పిరిట్ గాడ్, 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో. చూడండి, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. ఏమైతుంది అక్కడ చెప్పరే, మిక్సింగ్ అనండి. ఏమైతుందమ్మా గట్టి చెప్పాల? మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, మిక్సింగ్. నీ ప్రార్థన దేవుని ధూపం, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. 8వ అధ్యాయం అతనికి 5వ అధ్యాయం 8వ వచనం గట్టిగా. ఆయన దానిని తీసుకున్నప్పుడు, ఇందాక ఒక బంగారు తల్లి ప్రేమలో పడి చచ్చిపోయింది, ఉందా ఆమె? ఎక్కడున్నా బిడ్డ పండిందా? అయ్యో ఆ మంది ఎక్కైందేమో. పోను తీసుకో. చక్కగా చేశారు పిల్లలు. నాకు ఆశ ఉంది 2024లో ఒట్టిపల్లిలో పెద్ద మీటింగ్ పెట్టాలని. ఆమేన్. సంఘం పెట్టాలని కాదు, ఈ మీకు ఎప్పుడు ఈ పాస్టర్లతో అదే నెత్తను. నేను మీటింగ్ పెట్టిపోతే మీ గొర్రెలే బలపడతాయి, నాకొక్క గొర్రెద్దు. ఒకవేళ నా మందల కలిస్తే వచ్చి తీసుకోపండి. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను. అరే నేను పడ్డనా లేదా? దించరా, ఒకసారి దించి వినరా వాక్యం. ఏ పోజ్ కావాలి నీకు? ఇది కావాలా? కూర్చోపు, చదువు. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధుల పాత్ర ప్రార్థనలు. మళ్ళా ఆయనతో అదే పరిశాన పడ్డది.
ఆ పాత్రలన్నీ ఏంటి అంట? పరిశుద్ధుల పరిశుద్ధుల ప్రార్థనలు. ఏయ్ ఇట్రా ఇట్రా, దయ్యం నువ్వే అయినావా కదా? ఇటు దయ్యం ఎవరుండే ఇంతాక? ఆ ఇట్రా దయ్యం. కానీ నేను నిజంగా దయ్యాలను చూడలే, కానీ ఇటు చూసిన ఒకటి పొడా ఉంది, ఒకటి పొట్టిగా ఉంది. పొడవ దయ్యం సొయ్యి తక్కువ ఉంది, పొట్టి దయ్యం బదమాసు ఉంది. హల్లెలూయా. రే కాలిపిల్లు ఒక సంసారం పానం తింటే కదరా. ఒరే ఏమిరా ముగ్గురిని చంపేతీవు కదరా, పాపం లేక లేక పుట్టిందంటరా బిడ్డ. అయ్యో సరిపండు పరిశుద్ధుడుగా మోకాళ్ళ వంగు వంగినవా, నువ్వు చంపుతావరా బిడ్డ అందరికి వంగురా కొడక. హల్లెలూయా. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, నేను దేవదూతని. నువ్వు ఎప్పుడైతే మోకరించడానికి స్టార్ట్ చేస్తావో, నువ్వు మోకరించడానికి స్టార్ట్ చేయగానే దేవదూత సువర్ణ పాత్ర ఉంది అక్కడ. సంజీవన్న జాగ్రత్తగా విను, నో డిప్రెషన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. డిప్రెషన్స్లో, చింతలో పిల్లలు, కుటుంబం, ఎందుకు ఇట్లా క్వశ్చన్ ఉన్న వాళ్ళందరూ ఈ రాత్రి వర్తమానం వింటే మీ క్వశ్చన్స్కి దేవుడు జవాబిచ్చును గాక. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఏ మోకాళ్ళు వంగురా, మోకాళ్ళు వంగుతారో, మనం ప్రార్థన స్టార్ట్ చేయగానే దేవదూతలు వచ్చి, మీరు అనుకుంటారు ఆ ప్రార్థన ఎవరు వింటున్నారులే అనుకుంటారు, కానీ బైబుల్ చెప్తుంది దేవదూత వచ్చి సువర్ణ పాత్రతో ఇట్లా పట్టుకుంటుందంట. నువ్వు మాట్లాడే మాటలన్నీ, నీ ప్రార్థనలన్నీ దీంట్లో నింపుకుంటుంది. ఈ ప్రార్థనలన్నీ నింపుకున్న తర్వాత నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవదూతలు నీ ఇంటికి వచ్చి నువ్వెక్కడ మోకాళ్ళు వంగితే, నువ్వు బాత్రూంలో ఉన్నావా, నువ్వు బెడ్రూమ్లో ఉన్నావు కాదు, వేర్ యు ఆర్, నువ్వు ఏ పరిస్థితిలో ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా దేవదూతలు వచ్చి ఆ పాత్రలో, సువర్ణ పాత్రలో నీ ప్రార్థనలు తీసుకుని ఆమేన్ అన్న తర్వాత వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రార్థనలు, ఈ ధూపం, పరిశుద్ధ స్థలములో దేవుని దగ్గర మంటగా మండుతున్న ధూపార్తిని తీసుకుని, ఆ ధూపములో ఉన్న ఆ ధూపార్తిని, దాంట్లో ఉన్న అగ్నిని ఈ ప్రార్థనలతో కలుపుతుందంట. స్తోత్రాలు చెప్పండి. ఈ ప్రార్థనలతో కలిపినాక ఇవి రెండు లేచి దేవుని పరిశుద్ధ సన్నిధికి పోతాయంట. అంట కాదు, చూపిస్తాను వాక్యం కూడా. దేవుని పరిశుద్ధ సన్నిధికి పోయి దేవుని చెవులకు వచ్చిన తర్వాత అక్కడ నుండి ఆ పాత్రను తీసి భూమి మీద పడేస్తాయంట. మహాధ్వని భూకంపము కలుగుతుందంట, చప్పట్లు కొట్టాల. ఎక్కడైతే అపవాది నిన్ను పట్టేస్తుందో ఆ స్థలంలో అది కుమ్మరించబడి విడుదల కలుగుతుంది. విడుదల కలిగిన తర్వాత నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ, నువ్వు ఏ శాపం, ఏ దరిద్రం, ఏ రోగం, ఏ వేదన, ఏ సమస్యల మధ్య అపవిత్రాత్మ నిన్ను కట్టిందో దాని మీద దేవుని శక్తి కుమ్మరించబడి అత్యధికమైన విడుదల, అత్యధికమైన ఆశీర్వాదం, అత్యధికమైన దీవెన కలిగి నీ ప్రార్థనకు జవాబుగా మారుతుంది. ఇప్పుడు మీరు చూడండి వాక్యాన్ని, 8వ అధ్యాయం చదువు నాన్న, 4, 5, 6 వచనాలు చదువు. ఇంకోసారి చంపుతావారు నాన్న, చంపుతావారా? అప్పుడు ఆ ధూపద్రవ్యము మూల పొగ చంపిన వనకు విడ్య చదువు నా. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ, అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో, పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడివేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, గట్టిగా ఇప్పుడు జవాబు కావాలనా ప్రార్థన కావాలనా? ఎవ్రీబడి కమ్ ఆన్ సే, ఏం కావాలా? ఏ జీవితం కావాలా? క్రైస్తవులు అది మర్చిపోయారు, కంప్లైంట్ మర్చిపోయి బాగా చెప్తా
కూసన్ తండ్రా గిన్నెడు పెట్టండి తినాలే నా బతికి ఎందుకు ఇట్ట అయిపోయింది ఏమరా ఆకలైనప్పుడు తినాలే మళ్ళీ జర్ర శక్తి రాగానే అరే తమ్మి ఏమంటావు నేను ఏం తప్పు చేసింట ఏం కర ఎవ్వని తిప్పలు ఉండొచ్చు అంటావురా ఈ బతుకు తుత్తు వీంతోనేం కర్మ కలిగిపోయిందిరా నాయన ఎందుకంటావు తమ్మి 10,000 పెడితే 10,000 అరేరేరేరే చెదలు తినేసిన టట్టెనే పోబట్టే భూమిలో పెట్టిన తట్టే బాయ్ పిల్లలు పెళ్లికి వచ్చారు పెళ్లి చేతం అంటే సంబంధం రాకపాయ్ అరే ఇంట్లో వాళ్ళందరూ పటాపట రాలిపోబట్రి నా ఇంటికి ఏం పట్టింది అంటావురా చేసిన మీరు నమ్ముతారా కోటు మొత్తం జడ్జితో సహా నవ్వేశారు నేను ఇచ్చే ఆన్సర్లకి జ్ఞానం నాది కాదు గొప్పతనం నాది కాదు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఇప్పుడు చెప్పు క్రిస్మస్ దినాన కొత్త బట్టలు వేసుకొని నువ్వు మందిరానికి రావాలని ప్రభు కోరలేడు కానీ బంగారం సాంబ్రాణి బోళంతో రమ్మన్నాడు సాంబ్రాణి అంటే ఏంటిది ఒక గంట చేస్తారా
గొల్లలొచ్చి ఏం చేశారు? దేవుని స్తుతించారు. జ్ఞానంలో వచ్చి ఏం చేశారు? దేవుని స్తుతించారు. మనం ఏం చేస్తాం? జెండా టైం అవుతాం సార్, జల్దీ విడిచిపెట్టు, ఇంకా ఒట్టుపల్లికి పోయి మార్తక్క మార్తక్క ఎందుకు లేట్ వచ్చిన, ఏం చెప్పాలి సార్, మా ఇంటి అయినా పోయిండు పోయి అక్కడనే పోయిండు, ఏడి పోయి అక్కడనే, ఎక్కడా అక్కడే పోయేటప్పుడు కొత్త బట్టలు వేసుకుని మంచిగా వచ్చినాడు సార్, వచ్చేటప్పుడు బురదలో పడ్డాడంట, బురదల పడ్డాడు, పేక అంత బురద అంటుంది కానీ కవర్కు మాత్రం బురద అంటుంది, కవర్లు ఉన్నదానికి అంటలేదు, కడిగి వండి వచ్చిన సార్ తిప్పలైంది. అదే ఆ పండుగ అంటే. పండుగ అంటే ఏంటి? ఒకటే మాట చెప్తున్నా, ప్రార్థన జీవితం లేని పండుగ నీ జీవితానికి దండగా. క్రైస్తవుడా నీ చేతిలో హత్తెర పెట్టిన దేవుడు యుద్ధం చేయి, అపవాది ఓడిపోతుంది, నువ్వు గెలుస్తావు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ఆయుధం పట్టుకోగలిగితే అపవాది గడగడలాడిపోతాడు. అందుకే దేవుని సముఖంలో మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. జస్ట్ యు ప్రే, జస్ట్ యు ప్రే. ఆపదలో యోబు ప్రార్థన చేస్తే సుఖంలోకి వచ్చాడు. సుఖములో నీకు కష్టం కలిగిన నువ్వు ప్రార్థన చేసి సుఖము సుఖముగానే దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. సామ్రాణి అంటే ప్రార్థన జీవితం. ప్రార్థన చేస్తే ఎవరు వస్తారు చెప్పండి? దేవుని దూతలు. అయితే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 చదవండి, ముగించేద్దాం. ఒక్కరు స్పందిస్తలేరు. అయ్యగారు డేక్షలు ఉన్నాయా? వండారా? వాసన రాకొచ్చింది. తిమోతికి రాసిన పత్రిక. కావున కావున ప్రతి స్థలమందును పురుషులను కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి, అందరు చెప్పాలా, ఏమెత్తాలంట? పవిత్రమైన చేతులెత్తి. పురుషులకు ఎంతమందికి చేతులు ఉన్నాయి? 1.5 ఒంటి కాయ, 2.5 కాయలు. పవిత్రమైన చేతులెత్తి దించమన్ననా? ఏం తమ్ముడు, ఆ బైబిల్ పట్టుకుని లేపు, బైబిల్ మిస్ అయ్యి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని. ఏం చేయాలి? ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. చెప్పండి, ప్రార్థన ఎవరికి చెప్పండి మాట? స్త్రీలక పురుషులక? ఎందుకో చెప్తా, ఎత్తవా? అనిల్ తమ్ముడు పెద్ద పాస్టర్ అయ్యండి అబ్బా, అవన్నీ నేనే చిన్న పాస్టర్ని అవుతున్నా దీని దినానికి. ఈ సేవకులు పెద్దలు అయిపోయారు కదా, సంఘాలు కట్టేస్తుర్రు, ఇక మనకి ఎందుకు బాధ? మీరెందుకు పురుషులు ఎత్తిర్రా? పురుషులు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నేను యథార్థంగా చెప్పమంటారా, ఆడవుల ప్రార్థన కంటే మొగోళ్ళ ప్రార్థనకు జవాబు ఖతర్నాక్ ఉంటుంది. ఎవరి ప్రార్థన కంటే? చేతులు దించండి, ఉదాహరణ చెప్తా. ఆడవాళ్ళ ప్రార్థన కంటే మొగోళ్ళ ప్రార్థనకు జవాబు ఎక్కువ ఉంటుంది. అన్న పోయి గుడిలో ప్రార్థన చేసింది, చేసింది అన్న? చేసింది. ఎంతమంది పిల్లల్ని ఇచ్చారు? ఏక్. అదే ఇసాక్ ప్రార్థన చేసాడు, ఎంతమంది ఇచ్చాడు? ఇసాక్ ప్రార్థన చేసి ఇసాక్ ఎంతమంది పిల్లలు? ఇసాక్ ఒక్కొక్కడా? ఇసాక్ ప్రార్థన చేసాడు వాళ్ళ భార్య కోసం. ఇసాక్ భార్య పేరు ఏం పేరు? అన్న పోయి ప్రార్థన చేసి ఎంతమంది ఇచ్చాడు? ఏక్ లడకాయ్, కృపయా ధ్యాన్ దే, ఏక్ లడకాయ్. అదే ఇసాక్ ప్రార్థన చేసిండు పోయి. ఇసాక్ ప్రార్థన చేస్తే కడుపుల్లో యుద్ధం. మగపిల్లలు ప్రార్థన చేస్తే మామూలుగా అనుకుంటారు, అందుకే మొగోళ్ళు ప్రార్థన చేయరు మరి, కడుపుల్నే ఏడ జగడమైందన్న. ఇద్దరు అన్నాదమ్ముళ్ళు కడుపులో కొట్టుకో కొడుకో, వాడు యుద్ధం వీడు, అరే నేను పోతా అంటే నేను పోతా అంటుడు అట్టి. మగపిల్లలు ప్రార్థన చేస్తే అట్టుంటారు. అందుకే సాతాను ఏం చేస్తా అంటే, మీరు ఎంత చేసినా ఒకటే, పోండి పోండి, ఏమండి గుడికి రండి అండి అంటారా మీరు ఇక్కడ? ఏమయ్యా గుడికి రా, నువ్వా, నేను వెనకకెళ్ళి వస్తా. పంతులే చెప్పిండు భర్త రాంది గుడికి రావద్దు. పంతులకి ఏం తెలుసు, అట్టనే చెప్తారు, మనం ఇట్లనే చేయాలి. నువ్వో, నేను వెనకకెళ్ళి వస్తా
అంటే వీళ్ళంతా యాకోబులు. యాకోబు కూడా అన్న నూకుతాడేమని చెప్పి ముందు మీరు వండే, ఇద్దరు భార్యలు నలుగురు భార్యలు పిల్లలు మీరు వండి వెనకకి, మీరు బతుకుంటే నేను వస్తా. మరి ఇప్పుడు అన్నోలు ఆడిగిపోతారు, మీరు వినండి, అన్నోలు ఆడిగిపోతారు చెప్పాలి. హోటల్ కాడిగిపోతే గిరాకెక్క, దుకాణం కాడిగిపోతే గిరాకెక్క, మొత్తం అన్నలంతా బయటనే. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, పురుషుని ప్రార్థనకు రెండు పడితే ఆడపిల్ల ప్రార్థనకు ఒకటి పడిందా పడలేదా? మరి ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ వాక్యంలో, పురుషులారా మీ పవిత్రమైన చేతులెత్తి ఏం చేయండి? ఏ ఇంట్లో అయితే ప్రార్థన చేసే భర్త ఉండగలుగుతాడో, పురుషుడు ఉండగలుగుతాడో, ఆ ఇల్లు సమృద్ధితో నింపబడబోతుంది. నో డౌట్, నథింగ్. నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు యథార్థమైన మాట చెప్తా, ఇన్ ఐఎమ్ సీయింగ్ ఇన్ చైల్డ్హుడ్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తా, చిన్నగా ఉన్నప్పటి నుంచి. మా చిన్న ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. డిపార్ట్మెంట్ ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు, డిపార్ట్మెంట్లు ఉంటాడు ఆయన. డిపార్ట్మెంట్లు ఉన్నాయన అపాయింట్మెంట్లు కడుతున్నాడు. సీక్రెట్ చెప్పమంటారా, ఆయన రాత్రి ఏ పొజిషన్లో పండుకుంటాడో మనకు తెలియదు, కానీ ఉదయము లేవగానే స్నానం చేసి కట్టుకున్న లుంగితో అట్లనే వచ్చి బెడ్ దగ్గర మోకాళ్ళ లొంగి ప్రార్థన చేసుకుంటాడు ఆయన. నేను సాక్ష్యం ఇస్తా దీనికి, నేను సాక్ష్యం ఇస్తా. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తా, చిన్నగా ఉన్నప్పటి నుంచి డ్యూటీ రీతే ఏమని ఉండండి, నాకు అది అవసరం లేదు. ఎట్లా మరణపాయ స్థితికి వెళ్ళిపోయిండు, మరణం. డాక్టర్లు ఆ రోజు మా రోదన మీ ఎవరికి తెలియదు, డాక్టర్లు డైరెక్ట్ చెప్పారు ఈయన ఉండడు. అందరం ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన ఆయనను బతికించలేదు, ఆయన ప్రార్థన ఆయనను బ్రతికించింది. లేకపోతే సుందర్రాజ్ అనేట ఆయన ఉండేనంట అనుకుంటుంటే మా ఐదేండ్ల కిందట. నేను ఏం సీక్రెట్ చెప్తున్నానంటే, ప్రేయర్ 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 ప్రేయర్. ప్రార్థన అంత సులువు కాదు. అందుకే ఎవరైతే ప్రార్థన బలంగా చేస్తారో వారు పాపము చేయరు. పాపము ప్రార్థన చేయనీయదు, ప్రార్థన పాపము చేయనీయదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నామకార్థ క్రైస్తవులుగా మీరు ఎదగకండి. నామకార్థ సావాసములో మీరు ఉండడానికి వీల్లేదు. నీ సేవకునిలో మంట రగులును గాక, సంఘములో మంట రగులును గాక. ప్రతి సమస్య మోకాళ్ళ మీద దేవుని దగ్గర వారు జవాబు పొందుకందురు గాక. కావలసింది ప్రార్థన. నంబర్ వన్, జ్ఞానివి నీవే. నంబర్ టూ, సామ్రాణి అంటే ఏంటిది ఇప్పుడు చెప్పండి. ప్రార్థన చేస్తే ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. మూడవది, జవాబు దేవుడే అనుగ్రహిస్తాడు. జవాబు దేవుడే అనుగ్రహిస్తారు. కాబట్టి ఇక్కడ నా మాట వినండి, నా మాట వినండి. అమ్మా నేను ముగిస్తున్నా. అమ్మా అమ్మా అమ్మా, నా ఎదురుకి వెళ్ళిపోతావా అమ్మా, పక్కకి వెళ్ళిన పోతే బాగుండే. ఎందుకంటే నేను కూడా సంఘాలలో సేవ చేసిన కదా. ఒక ఆమె ఉండే, ఒక చెల్లే, ఆమె కూసన్నంతసేపే దేవుని గుడి. ఆమెకు లేచిపోవాలనుకుంటే వారు అప్పకు వినేది కాదు, పిల్లగానికి గిచ్చా ఏడిపియా తీసుకొని పోను. పిల్లగానికి గిచ్చాలి ఏమమ్మా అంటే, మరి ఏడుస్తున్నా ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ అనాలి. మనం తీసుకొని పోవాలి. అట్లా మా అమ్మ ఎదురుకి వెళ్ళే పోతుంది. ఇంత గట్టిగా అరిసి అరిసి చెప్తున్నా నేను, ఏసయ్యా ఎవరి మాటలు ఇవి చెప్పు, ఎవరి మాటలు? దేవుడు ఒక సీక్రెట్ ఇస్తున్నాడు నీకు. నీకు అర్థం కానికి నేను ఆడిస్తూ చెప్తున్నా. ఒక పిల్లోడు అన్నం తినాలంటే ప్రేమ గల తల్లి అయ్యమ్మో తినిపెట్టు తినిపెట్టు తిని, అది కదా 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 చందమామ, చందమామల చెట్టు చెట్టు కింద అవ్వా అని ఎట్టి చెప్తారో మీరు అర్థం కానికి చెప్తున్నా. కానీ నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే ప్రార్థన. సాంబ్రాణి అంటే ఏంటిది? ఇది వేస్తూ పోతుంటే చాలు మనం ఎట్లా తయారైనామంటే,
దుకాణం పోయి సామ్రాన్ని తెచ్చి మంట పెట్టేస్తాం, కానీ ప్రార్థన మాత్రం ఏమో అప్పక చెయ్యం. చేస్తావా? చేస్తే నీ బ్రతుకు అట్లుండదు. నాలాగుంటుంది నీ బ్రతుకు, నాకంటే గొప్పగా ఉంటుంది నీ బ్రతుకు. సీక్రెట్ ఏంటంటే ప్రార్థన. నీ ఇంటి చుట్టూ అపవిత్రాత్మలు పనిచేస్తున్నాయా? నీ మీద దురాత్మలు పనిచేస్తున్నాయా? నువ్వేం కష్టపడకు, ప్రార్థన మొదలుపెట్టు. ప్రార్థన మొదలుపెట్టు. చీకటి బ్రతుకులలో వెలుగులు నిండే నూరా. చెప్పాలనా ఆపాలనా? ఒక నిమిషం. చెప్పాలనా ఆపాలనా? పక్కలున్న వాళ్ళు అనలేరు, జాగ్రత్తగా కూర్చోండి. మరి అందరు అంటేనేమో బంద్ చేస్తూ చెప్తుంటేనేమో. చెప్పాలనో లేదు, పాట అయినాక గుర్తుపెట్టుకుంటా. ఏయ్, సపట్లు కొడితేనే మరి చెప్పేది. గట్టిగా చీకటి బ్రతుకులలో వెలుతురు నిండెనురా. పాపపు బ్రతుకులలో పండగ వచ్చెనురా. ఇప్పుడు మీరు నాయనక. చీకటి బ్రతుకులలో వెలుతురు నిండెనురా. పాపపు బ్రతుకులలో పండగ వచ్చెనురా. చీకటి పోయే పాపం పోయే. ఒక నిమిషం. ఎంతమందికి చేతులు ఉన్నాయి? ఎంతమందికి షోలు ఉన్నాయని అడిగినా నేను, చేతులు కాదు అడిగాను. ఎంతమందికి ఉన్నాయి? ఆ మ్యూజిక్ ఎట్ట కొడితే మీరు సపోర్ట్లు ఇప్పుడు అట్లా కొట్టాలి అన్న. ఒకసారి దందని కొట్టు. గట్ల కొడతాడు. చీకటి పోయే మీరు ఇట్లా కొట్టు. కొట్టు ఇక్కడ కొట్టు. మళ్ళీ ఇట్లా కొట్టాలి. ఓకేనా? సరేనా? ఎంత మంచోలయ్యా. అయ్యగారు మీరు ఏమనుకోకుండా మా సంఘం తీసుకుని నాకు ఈ సంఘం ఇచ్చాయి. ఎంత మంచోళ్ళు ఉన్నారు ఇడ. హల్లెలూయా. అది ఇంత వచ్చి తీసుకోగలవు మరి. మెయింటెనెన్స్ చేయడానికి సరిపోదు మరి కథ. చీకటి బ్రతుకులలో పాపపు బ్రతుకులలో పండగ వచ్చెనురా. చీకటి పోయే పాపం పోయే. చీకటి పోయే పాపం పోయే. నేను చీకటి పోయాన్ని ఇట్ట కొడతాను, కొడుతూనే ఉండను వెనక. అప్పుడు పొమ్మన లేక ఏం పెడుతుర్రంట? అట్లా బంద్ చేయమని లేక మీరు నన్ను సతాయిస్తున్నారు కదా. మళ్ళీ రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి మీటింగ్లు ఉన్నాయి, దయచేసి సతాయించకండి. మీ మీద తిక్కతో నా ఊర్లో పోయి తిట్టగలదు అది ఇంత. హల్లెలూయా. చీకటి పోయే పాపం పోయే. చీకటి పోయే పాపం పోయే. చేతులకి రారా పండగ మనసారా యేసయ్యను కొలువనురా. రారా పండగ చేతం చిన్నోడా. మనసారా యేసయ్యను కొలువనురా. ఎన్నియాలు 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 యేసయ్య పుట్టెను దునియాలు. ఎన్నియాలు 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 యేసయ్య పుట్టెను దునియాలు. హ్యాపీ మ్యారీ మేరీ మ్యారీ హ్యాపీ మ్యారీ
కూలిన బ్రతుకులలో కృప దిగి వచ్చెనురా, వాడిన బ్రతుకులలో నవ్వులు విరిసెనురా. కూలిన బ్రతుకులలో కృప దిగి వచ్చెనురా, వాడిన బ్రతుకులలో నవ్వులు విరిసెనురా. కృప దిగి వచ్చెను నవ్వులు విరిసెను, కృపదిగి వచ్చెను నవ్వులు విరిసెను. రారా పండగ చేద్దాం చిన్నోడా, మనసారా ఏసయ్యను కొలువనురా. రారా పండగ చేద్దాం చిన్నోడా, పట్టు మనసారా అందరూ రారా పండగ చేద్దాం చిన్నోడా. రారా పండగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను కొలువనురా. జై బోలో జై బోలో యేసు మసీహా, జై బోల్ అందరూ జై బోలో. యేసు మసీకా జై ఎట్లా అంటారు చెప్పండి? జై అంటే ఇట్టిట్టిట్టిట్టి అంటారా? ఎట్లా అంటారు జై అంటే చెప్పండి? పలా నాయకునికే ఎట్టెత్తారు జయ? అప్పుడు ఇట్టిట్టన్నారా ఈ బాటల్ జయ ఎట్లా కొడతారు చెప్పండి? చెప్పరా బోలో యేసు మసీకి? అక్క మా అమ్మ పసుపచ్చ చీర నువ్వు కట్టుకున్నావు, చేతులు లేపుతలేవు చూడు. నిన్నే మళ్ళీ పక్కల ఆమె చూస్తే పచ్చపచ్చ చీర నీదే. బోలో యేసు మసీకి జై చెప్తారా? చెప్పరా? పక్కలో నువ్వు దౌడు చూసుకొని ఇట్టానండి. బోలో యేసు మసీకి అతను షాల్ కప్పుకున్నాడు అయితే చేతులు లేపుతలేడు అబ్బా. బోలో యేసు మసీకి నాకు వస్తానే నువ్వు తప్పు నీళ్ళు తెచ్చిచ్చినావు, ఇప్పుడు చేయి కట్టుకుని నిలబడ్డావు, మరి నేను ఎక్కడ పోయి ఇప్పుడు నేను కట్టుకుంటూ ఆగుతుందా? తీ చేతులుడు. బోలో యేసు మసీకి పాపం దేవుడు మీకు ఒకటి చేయించిండా. అయ్యో బోలో యేసు మసీకి జై బోలో. అరే ఆగస్ట్ ఏమేనన్నా జై బోలో. జై బోలో. ఇప్పుడు ఆ వైట్ షర్ట్ ఆయనతో పరిశాన పడ్డది, అందరు చేతులు ఉప్తే ఆయన కాలు ఉప్తుడు. అయ్యో యేసయ్య నేను ఎవరిని చెప్పండి నేను ఎవరిని? మీ గురువుని. నేను ఎవరిని? మీ గురువుని. గురువు చెప్పినట్టు శిష్యుడు వింటే శిష్యుడు బాగుపడతాడా గురువు బాగుపడతాడా? మీ కాపర్లందరూ మీ గురువులే. మీ పాస్టర్ల మాట విని చూడండి మీరు బాగైపోతారు, గ్యారంటీ. ఆ పాస్టర్ బతుకు ఎట్టనన్నుండని ఆయన నోటిలో నుండి వచ్చే పలుకుని వినగలిగితే బాగైపోతావు. నన్ను చాలామంది తిట్టుకుంటోళ్ళు, అరే ఈయనది నాకు చక్కగలేదంటే నాది నాకు చక్కగా ఉండదు కానీ నేను చక్కగా చేయగలుగుతా యేసు నామంలో. ఇప్పుడు చెప్పు జై బోలో జై బోలో. తార వెలిసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది
సువార్తను మాకు తెలిపింది. వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను నాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదులకు రాజు ఉదయించాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారమును సమ్రాణియు బొలంబులు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటిలో నిన్ను కనులారా దాచాములే. బంగారమును సమ్రాణియు బొలంబులు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా దాచానులే. మనసార కొలిచాములే, ఆ యూదుల రాజువు నీవేనని నిన్ను కనపరిచి పొగిడాములే. ఆర వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. జోర్సే జోర్సే జోర్సే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు, యూదుల రాజు ఉదయ్, రాజులకు రాజు, యూదుల రాజు ఉదయ్. తార వెలిసింది అనింగిల ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది దూత వచ్చింది దూత వచ్చింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది, మాకు తెలిపింది. అందరు కలిసి మాకు తెలిపింది, మాకు తెలిపింది, మాకు తెలిపింది, మాకు తెలిపింది. హల్లెలూయా. హ్యాపీ మరీ. సామరాణి అంటే ఏంటిది? ప్రార్థన చేస్తే ఎవరు వస్తారు? ప్రార్థన చేస్తే ముందు మన పూర్వస్థితి మనకు